फ्रेंड्स वेलकम टू वेदर टेलर्स वीडियो मैं सिंगल पीस अम्ब्रेला कुर्ती कटी स्टिचाली अने चूदा आलरे मैं चाने हाफ सर्किल डिजाइन चूपे वीडियो सिंगल पीस अम्ब्रेला कुर्ती फुल सर्किल वेला कटी अने अर्थम क्लियर ऐ चूपा ओके सो प्रासे स्टार्ट मुझे मैं चाने इपड़े फस्ट टाइम चूस्टे मन वेदर ट्रेनर चैनल सब्सक्राइब वीडियो नचिंदा लाइक अलगे फ्रेंड्स की फॉरवर्ड इपड़े मन सिंगल पीस अम्ब्रेला कुर्ती फुल सर्किल डिजाइन अने चूदा चूडें फ्रेंड्स मन की अम्ब्रेला कुर्ती कोसम मूड मीटर क्लासकना मूड मीटर क्लासवाद पर्फेक्ट अम्ब्रेला फ्राक अने के दीदी मन फस्ट क्लाथ ओपन चेकोनी मन की क्लाथ रेवर उ कदा यह रे चवर दच्चेलाधेकोनी क्लाथ नि ओपन चेसि इधर ओपन चेसकना तरवा चवर ओपन कदा ओपन रे समोसा मॉडल लच्चेला फोल ओके ఇదిగోండి మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పై వైపు నుంచి కింది వరకు మనం మెజర్మెంట్స్ అనేది చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గర ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తున్నాం ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు నెక్ కి షోల్డర్ కి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కుర్తి వచ్చేసి మనకు బోట్ నెక్ స్టైల్ లో వస్తుంది కాబట్టి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలండి ఇప్పుడు వీళ్ళకి వచ్చేసి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ 14.5 ఇంచులు ఈ 14.5 లో మనం సగాని మార్కింగ్ చేసుకోవాలి 7.5 ఇంచులు ఓకేనా ఇదిగోండి 7.5 అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇదే 7.5 ఇంచులు క్రాస్ లు పోకుండా ఇదిగోండి ఇక్కడ కూడా ఒకసారి మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక లైన్ డ్రా చేసుకుందాం ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చంక డౌన్ వచ్చేసి మార్కింగ్ చేసుకోవాలి ఈ చంక డౌన్ వచ్చేసి మనకి ఇదిగోండి నెక్ షోల్డర్ కి ఎంతైతే మెజర్మెంట్ పెట్టుకున్నామో इदे मेजरमेंट चंक डाउन कोसम ओके करेक्ट पाव इंचुलु वच्चेलागा मार्किंग इकड़ लाइन ड्रा चेसुकुंदाम लाइन ड्रा चेसुकुन्न तर्वात इप्पुडु चंक राउंड मार्किंग चंक राउंड मार्किंग चेसुकोवडं कोसम स्टार्टिंग दग्गर नुंचि 1.5 लेदंटे 1.5 इंचुलु उंडेलागा क्रास गा मार्किंग चेसुकोनि इप्पुडु इक्कड नुंचि इक्कड जस्ट चंक राउंड अनेदि चेसेसुकोवालि ओकेना तर्वात वच्चेसि मनमु चेस्ट लूज वेस्ट लूज मार्किंग चेसुकोवालि ఈ మార్కింగ్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇదిగోండి ఈ పై నుంచి మార్కింగ్ చేసుకోవాలి పై నుంచి వచ్చేసి కరెక్ట్ గా 7.5 ఇంచులు వచ్చే దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇదిగోండి పై నుంచి 14 ఇంచులు వచ్చే దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర చెస్ట్ లూజ్ తీసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర వేస్ట్ లూజ్ తీసుకోవాలి ఫస్ట్ వచ్చేసి మనం వేస్ట్ లూజ్ తీసుకుందాం వీళ్ళకు తీసుకున్న నడుం లూజ్ వచ్చేసి 28 ఇంచులు ఈ 28 ఇంచులు మళ్ళీ నాలుగో భాగం తీసేసుకోవాలి మనకు 7 ఇంచులు వచ్చేస్తుంది ఓకేనా 7 ఇంచులు ప్లస్ ఖర్చు కోసం 1.5 ఇంచు మొత్తం 8.5 ఇంచులు వచ్చేలాగా ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం ఓకేనా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి మన దగ్గర మెజర్మెంట్ ఉంది అంటే వేసేసుకోవచ్చు లేదు అంటే ఈ నడుము లూజ్ కి 8 ఇంచులు యాడ్ చేసుకొని మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచులు కదా 28 ఇంచులకి మళ్ళీ 8 ఇంచులు యాడ్ చేసుకుంటే మనకు 36 ఇంచులు వచ్చేస్తుంది ఈ 36 ఇంచులో మళ్ళీ నాలుగో భాగం తీసేసుకోవాలి అంటే మనకి ఎంత వస్తుంది ఇక్కడ 9 ఇంచులు వచ్చేస్తుంది ఓకేనా 9 ఇంచులు ప్లస్ ఖర్చు కోసం 1.5 మొత్తం 10.5 ఇంచులు ఉండేలాగా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ ని కలిపేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు ఈ పై నుంచి ఈ టాప్ లెంగ్త్ ఎంత ఉన్నది చూసుకోవాలి ఇప్పుడు వచ్చేసి వీళ్ళ మెజర్మెంట్ ప్రకారంగా షోల్డర్ దగ్గర నుంచి మోకాలి కింద ఒక 4 ఇంచుల వరకు ఎక్స్ట్రా మనం మార్కింగ్ చేసుకోవాలి इधे वील को 44 इंच ओके 44 इंच पैन मन मारकिंग से कोई 44 इंच इच्छे इक मारकिंग तरवा वे मन को टेप एडी मन पै वैपना पे कदा टेप इकनेवाली केप मन की तिपाल ओके मन की 44 इंच चूसकोनी इकड़ मारकिंग से इधे मन को कंप्लीट सर्किल शेप लाबी टेप मन अडस्ट 44 इंच मार्किंग
फोल्डिंग फोल्डिंग वन इंच वन अंड हाफ इंच एक्स्ट्रा उड़ेला मार्किंग इपड़ी मार्किंग अने चिवर वरुक इधर सर्किल षेप मार्किंग कदा मार्किंग तरह मन की नर्म रूप इक नर्म रूप दी सर्किल एंड एंड वरक क्रास मार्किंग से मन की लाइन ड्रा चेक तरह इप्ड मन फाइव ऐपन नैक् की शोलडर की डिवेडी दीन कोसम इधर मन की कुर्ती कदा कुर्ती का बट्टी मन को मत मेजरमेंट करेक्ट सगा फोल इन मार्किंग से ओके इधे मन को नैक् की शोलडर की ईजी ऐसा तरह से मन की नैक् डीप मार्किंग से इप्ड नैक् डीप बैक फ्रंट रे कल दर मार्किंग कटकने मन विदा ओके फस्ट बैक नैक् डीपा बैक नैक् डीपे नीचे मूड इंच मूड नर इंच मन ओके इपड़े मूड नर इंच बैक नैक् डीपम इकड़ो लाइन ड्रा चुंदा तरवा फ्रंट नैक् डीपा फ्रंट नैक् डीपे आर इंच वरकू लेदे नर इंच ने इक आर इंच ओके इकड्न ड्रा चुंदा यह विधा नैक् डीपल कोसम मार्किंग से तरह इक चूँ नैक्सम इक मूड नर इंच कदा इधे मूड नर इंच इन मार्किंग अनेकोनी ड्रा चुस्काल फस्ट बैक नैक् जस्ट राउंड षे विधा रउंड षेवाल फ्रंट नैक्सीदा डिजन बेटी बकरम पीस कटोनी दिन पैन मन विधा डिजन पेटेकोवच्छ ले बैक फ्रंट नैक् रउंड नैक्वाली अक दीन जस्ट इधर रउंड षेपेला ओके नैक् डीप रे बकरम पीस पैन कटोनी इक स्टिचिंग अभी स्टिचिंग प्रासेस चूपा तरवा मन चंक रउंड कदा फ्रंट पार्ट चंक भाग लोटी पै वेपन वन इंच वेला मार्किंग से इक वन अंड हाफ इंच खर्च कोसम कदा खर्च वरक वे वन इंच कवर अलाधा ओके इधे मन को पै वर की ड्रा चुस्काली तरवा मन की नड़म दी लेहंग वर की कॉर्नर वा कॉर्नर दस्ट रउंड षेवाले मन सैड चेजने इक मन को मुड़ता पटेन लागे अंदम जस्ट इधर इकड चउंड षेला मार्किंग ओके इधर मन मार्किंग से कदा मार्किंग से पीस वरक कटा इपड़े नैक्सम डीपे कटे स्टार्टिंग दी कटेक इधर कट तरह इप्ड मन की चीस मन हाँ कटोद वेपन मन चूस्ट कदा रेयर्स मन को पर्फेक्ट सैज सरपोमी रेयर्स अने तुम्हें ओके मिगल पैन क्लास मिगल रेयर्स मन कटी दाने कोसम पीस पीस फस्ट पीस पैन पेटेक पीस वेट इधर मन इकड़े मन को कदा अंश यह अंच भाग फस्ट कटी अंच भाग कटेकन तरह अंच चवर कटे हाफ इंच खर्च कोसम एक्सट्रा उपनी इपड़ी क्लाथ क्लाथ हाफ इंच पैकेला ओके इधे विधा इधर चवर वरक हाफ इंच क्लाथ पै वेपन उधेकोनी विधा अडजस्टेंट ओके तरह मन की किंद वेपन सर्किल षे कदा इधे सर्किल षे पै वेपन क्लाथ पैन वेला मन मार्किंग से ओके मन इन इक सर्किल षे मार्किंग से कदा इपड़ी मार्किंग से पीस कटा अदे विधा मन की फोल्डिंग कदा फोल्डिंग ओपन चेसा इधर मन की पीसेस कटा मन करेक्ट स्ट्रक्चर कॉर्नर दूसरा एक्स्ट्रा चूसको पीस कटा
ఇదిగోండి ఇప్పుడు నెక్ వరకు ఇక్కడ డివైడ్ చేసుకున్నా కదా ఈ షోల్డర్ వరకు వచ్చేసరికి మనకు చంక వైపున తగ్గించుకోవాలి అది వచ్చేసి మన కరెక్ట్ గా ఇదిగోండి ఇక్కడ 1/2 ఇంచ్ వచ్చేలాగా ఇక్కడి నుంచి నెక్ వరకు ఈ పీస్ ని కట్ చేసుకోవాలి మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇటు వైపున మనకు లేచినట్టుగా బుగ్గలాగా రాకుండా నీట్గా వచ్చేది ఓకేనా తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి నెక్ ఉంది కదా ఈ మధ్యలో చిన్నగా గాట్ పెట్టేసుకుందాం మనకి బకన్ పీస్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈజీ ఉంటుంది ఇదిగోండి ఇక్కడ ఫ్రాక్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మిగిలిన పీసుల నుంచి మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఈ హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఇదిగోండి మనకి ఇక్కడ 4 లేయర్స్ ఉన్నాయి కదా జస్ట్ మనకు 2 లేయర్స్ ఉంటే సరిపోతాయి ఒక 2 లేయర్స్ ని మనం పక్కన పెట్టేసుకుందాం ఓకేనా ఇప్పుడు దీంట్లో వచ్చేసి నేను షార్ట్ హ్యాండ్ అయితే కట్ చేస్తున్నానండి దాని కోసం ఇదిగోండి 2 లేయర్స్ ఉన్నాయి కదా ఈ లేయర్స్ ని ఇదిగోండి ఇంకొక ఫోల్డింగ్ చేసుకుందాం మొత్తం మనకు 4 ఫోల్డింగ్స్ వచ్చేసి రెండు హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద వైపున ఫోల్డింగ్ చేసుకోవడం కోసం ఒక 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా క్లాత్ మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకుందాం ఇక్కడ నేను హ్యాండ్ వచ్చేసి జస్ట్ 4 ఇంచుల పొడవు అయితే పెట్టేస్తున్నానండి దీనికి ఏంటంటే పైన జస్ట్ షోల్డర్ జాయింట్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 4.5 వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇదే మార్కింగ్ ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చంక డౌన్ మార్కింగ్ చేసుకోవాలి ఈ హ్యాండ్ వచ్చేసి ఇప్పుడు చూస్తున్నారు వెరీ షార్ట్ హ్యాండ్ కాబట్టి ఈ వచ్చిన దాంట్లో కరెక్ట్ గా సగానికి మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా అంటే మనకి ఎంత 4.5 వచ్చింది కదా 4.5 లో సగం అంటే 2.5 ఇంచులు వస్తుంది ఓకేనా ఈ 2.5 వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఓకేనా తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ హ్యాండ్ లూజ్ తీసుకోవాలి ఇక్కడ వీళ్ళకి వచ్చేసి మనకు 12 ఇంచుల హ్యాండ్ లూజ్ ఉంది 12 ఇంచులు అంటే దాంట్లో సగం మనకు 6 ఇంచులు వస్తుంది కదా ఇదిగోండి 6 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం 1.5 ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఓకేనా తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ హ్యాండ్ రౌండ్ తీసుకోవడం కోసం చంక రౌండ్ తీసుకోవాలి చంక రౌండ్ వచ్చేసి వీళ్ళకు 15 ఇంచులు 15 ఇంచులు మనం సగాన్ని పెట్టేసుకోవాలి 7.5 ఇంచులు ఓకేనా ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 7.5 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం 1.5 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ లైన్స్ డ్రా చేసుకుందాం తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ కర్వ్ షేప్ తీసుకోవాలి ఈ కర్వ్ షేప్ తీసుకోవడం కోసం ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ 1 ఇంచ్ నుంచి బేస్ చేసుకుంటూ చిన్న చిన్నగా ఇదిగోండి ఈ మార్కింగ్ వరకు కలిపేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాం ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ తలపైన చిన్న గాటు పెట్టేసుకుందాం తర్వాత ఈ పీస్ ని ఓపెన్ చేసేసుకుందాం ఓకేనా ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక వైపున లోతు తీసుకోవాలి ఈ లోతు తీసుకోవడం కోసం ఇదిగోండి ఇక్కడ మధ్యలో గాటు పెట్టుకున్న దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇదిగోండి ఖర్చు కోసం తీసుకున్నాం కదా ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ ఖర్చు వరకు మధ్యలో వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకు లోపల వైపునకి 1/2 ఇంచ్ ఉండేలాగా లోతు తీసేసుకోవాలి ఓకేనా ఈ మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి కొంచెం కొంచెంగా ఈ 1/2 ఇంచ్ వరకు కలిపేసుకుంటూ ఇదిగోండి ఈ ఖర్చు మార్కింగ్ ఉంది కదా ఇక్కడ వరకు మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకుని ఈ లోతు వరకు కట్ చేసుకుందాం ఇక్కడ చిన్న గాటు పెట్టేసుకుందాం ఇదిగోండి ఇక్కడ మనకు హ్యాండ్స్ తర్వాత ఫ్రాక్ వరకు కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు దీని స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం ముందుగా మనం ఒక బకరం పీస్ తీసుకుందాం ఈ బకరం పీస్ ని కరెక్ట్ గా ఇదిగోండి డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం నెక్ కోసం కట్ చేసుకుందాం ఓకేనా ఇదిగోండి మనకు డ్రెస్ లో నెక్ కోసం మనకి ఇక్కడ ఎంత వచ్చింది ఎగ్జాక్ట్ గా 3.5 ఇంచులు వచ్చింది కదా ఇదే 3.5 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి రెండు చోట్ల మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం తర్వాత వచ్చేసి ఫస్ట్ ఇది బ్యాక్ నెక్ డీప్ అయితే కట్ చేద్దాం బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి మనం ఎంత తీసుకున్నాం ఇక్కడ 3.5 ఇంచులు తీసుకున్నాం కదా ఇదే 3.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి రెండు చోట్ల ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి కరెక్ట్ గా మనకి ఇక్కడ డబ్బా షేప్ వచ్చేసింది కదా ఈ డబ్బా షేప్ తో జస్ట్ రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా తర్వాత వచ్చేసి ఈ బక్రం పీస్ కి చివరి వైపున ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేలాగా ఇదిగోండి ఈ రౌండ్ షేప్ వచ్చింది కదా ఈ రౌండ్ షేప్ మొత్తం కూడా మార్కింగ్ చేసేసుకుందాం ఓకేనా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ చేసిన పీస్ ని కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు ఈ పై వైపున ఒక 1/2 ఇంచ్ బక్రం పీస్ ఉండేలాగా చూసుకోవాలి ఓకేనా ఇదిగోండి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ లో నెక్ కోసం మనం కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ మనం ఫ్రంట్ నెక్ కోసం కట్ చేసుకుందాం దానికోసం ఇదిగోండి ఈ బక్రం పీస్ ఉంది కదా ఈ పై వైపున వచ్చేసి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం డ్రా చేసుకున్న తర్వాత
ఇప్పుడు మనకి ఇదిగోండి నెక్ కోసం ఎంత 3.5 ఇంచులు వచ్చింది కదా 3.5 ఇంచులు మార్కింగ్ చేసుకుందాం ఇది 3.5 ఇంచులని ఇంకొక దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నెక్ డీప్ తీసుకుందాం మనకి ఇదిగోండి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి మనం 6 ఇంచులు తీసుకున్నాం కదా ఇదే 6 ఇంచులని ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్ గా ఇంకొక దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇది కూడా మనకు డబ్బా షేప్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ డబ్బా షేప్ లో మనకు నచ్చిన మోడల్ అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఇక్కడ జస్ట్ చిన్నగా సింపుల్ గా ఇదిగోండి చిన్న డిజైన్ అయితే పెట్టేస్తున్నా ఇక్కడ ఓకేనా తర్వాత వచ్చేసి దీనికి ఇటు వైపున ఇదిగోండి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా జస్ట్ మనకు రౌండ్ షేప్ వచ్చేలాగా తీసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు మనం ఇదిగోండి మార్కింగ్ చేసుకున్న ఈ బక్రం పీస్ ని కట్ చేద్దాం ఇది కూడా అంతే పై వైపున ఒక 1/2 ఇంచ్ బక్రం పీస్ ఉండేలాగా చూసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు కట్ చేసుకున్న ఈ బక్రం పీసెస్ ఉన్నాయి కదా ఈ బక్రం పీసుల్ని ఇదిగోండి ఈ విధంగా ఒక లైనింగ్ పీస్ తీసేసుకొని ఈ లైనింగ్ పీస్ పైన ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా లైనింగ్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా బక్రం పీసులు ఫస్ట్ అయితే స్టిచ్ చేసుకుందాం చూడండి ఇక్కడ బక్రం పీసెస్ రెండు కూడా లైనింగ్ కి నేను జాయింటింగ్ చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి ఈ చివర్ ఉంది కదా ఈ ఎడ్జ్ వైపున వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకొని ఈ చుట్టూ కూడా కుట్టు వేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా రెండు బక్రం పీసులు రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇదిగోండి ఈ ఫ్రాక్ పీస్ తీసేసుకుందాం ఈ ఫ్రాక్ వచ్చేసరికి మనకి ఇదిగోండి రెండు లేయర్స్ వచ్చేసి పెద్ద ఉన్నాయి ఇంకొక రెండు లేయర్స్ కి మనకు జాయింట్ పడుతున్నాయి కదా ఈ జాయింట్ అనేది ఫస్ట్ వేసేసుకోవాలి దానికోసం ఫస్ట్ ఇదిగోండి ఈ పీస్ ఉంది కదా ఇది వచ్చేసి మనకు ఒరిజినల్ పైన ఓకేనా అదే విధంగా ఈ జాయింట్ చిన్న పీస్ కూడా ఈ విధంగా పై వైపున తీసుకోవాలి ఈ ఒరిజినల్ ఒరిజినల్ రెండు కూడా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఈ చివరి నుంచి 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా మొత్తం కూడా చివరి వరకు జాయింట్ చేసుకోవాలి తర్వాత ఈ పీస్ ని ఈ విధంగా పై వైపున తీసేసుకొని ఈ పై నుంచి కూడా ఒకసారి టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి మనకు పై వైపున లేయర్ కి స్టిచ్ చేసుకుంటాం తర్వాత కింది వైపున ఇంకొక లేయర్ ఉంటుంది కదా ఇది కూడా ఎంతనండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకు ఒరిజినల్ వైపున కదా ఈ జాయింట్ చేసుకోవాల్సిన పీస్ కూడా ఈ ఒరిజినల్ వైపున ఒరిజినల్ రెండు ఒకే వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి ఈ చివరి నుంచి కూడా 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకోవాలి తర్వాత ఈ చిన్న పీస్ ను కూడా పై వైపున తీసేసుకొని ఈ పైన టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇక్కడ నేను రెండు పీసెస్ కూడా ఈ చిన్న పీసెస్ ని జాయింటింగ్ చేసేసుకున్నాను పైనుంచి ఈ విధంగా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఓకేనా మనకి ఇక్కడతో సర్కిల్ అనేది కరెక్ట్ గా సెట్ అయిపోతుంది తర్వాత వచ్చేసి మనకు కట్ చేసుకున్న ఇదిగోండి డిజైన్ చేసుకున్న బక్రం పీసెస్ ఉన్నాయి కదా ఇవి మనకు నెక్ కి స్టిచ్ చేసుకోవాలి ఈ నెక్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఇదిగోండి మనకు ఒక పీస్ కు వచ్చేసి చంక భాగం లోతు తీసుకున్నాం కదా ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ పీస్ లోతు తీసుకుంది వచ్చేసి బ్యాక్ పార్ట్ పీస్ ఓకేనా ఈ బ్యాక్ పార్ట్ కి ఏ పీస్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ కి ఏ పీస్ వస్తుంది అనేది మీరు ఒకసారి చెక్ చేసుకొని ఈ నెక్ పీస్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే నేను ఒక పీస్ ని నెక్ కి జాయింటింగ్ చేసి చూపిస్తాను అదే విధంగా ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ లోతు కట్ చేసుకోలేం కదా ఈ లోతు వరకు కూడా కట్ చేసుకుందాం ఓకేనా అయితే ఈ నెక్ పీస్ మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి డ్రెస్ కి అనే దాని గురించి మన ఛానల్లో వీడియో ఉంది వీడియో లింక్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను మీరు ఒకసారి ఓపెన్ కూడా చేసి చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడైతే ఒక పీస్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఇదిగోండి ఇప్పుడు డ్రెస్ వచ్చేసి ఒరిజినల్ పై వైపునకు ఉండాలి రాంగ్ సైడ్ కింది వైపునకు ఉండాలి దీనిపైన ఇదిగోండి మనం కట్ చేసుకుని ఈ బక్రం పీస్ పెట్టేసుకోవాలి మనకి ఇదిగోండి ఇక్కడ షోల్డర్ కోసం నెక్ కోసం డివైడ్ చేసుకున్న దగ్గర ఘాటు పెట్టుకున్నాం కదా ఈ ఘాటు దగ్గర కరెక్ట్ గా ఇదిగోండి ఈ బక్రం పీస్ ఎడ్జ్ ఉండేలాగా ఈ విధంగా చూసుకోవాలి ఓకేనా ఈ పీస్ కదలకుండా ఫస్ట్ మధ్యలో ఒక కుట్టు వేసేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి డిజైన్ ఎట్లుంది అట్లా చుట్టూ కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు కుట్టు వేసుకున్నాం కదా ఈ కుట్టు దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా పీస్ ఉంచేసుకొని మిగతా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి
ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ కార్నర్ దగ్గర ఈ రౌండ్ తిరుగుతున్న మొత్తం కూడా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు బక్రం పీస్ మొత్తాన్ని కూడా లోపల వైపునకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మొత్తం లోపల వైపునకి బక్రం పీస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టాప్ ఎడ్జ్ నుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి ఈ లోపల వైపున వచ్చేసి మనకి ఇటు వైపున నీట్ గా హెమ్మింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి డిజైన్ చేసుకున్నా కదా ఇదే విధంగా బ్యాక్ పార్ట్ లో కూడా బక్రం పీస్ స్టిచ్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ మనకు ఫ్రంట్ బ్యాక్ ఈ బక్రం పీస్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ జాయింటింగ్ చేసుకోవాలి ఈ షోల్డర్ జాయింట్ చేసుకోవడం కోసం ఇదిగోండి ఈ పీస్ వచ్చేసి ఈ విధంగా పెట్టేసుకొని పై వైపు నుంచి 1/2 ఇంచ్ కట్ ఉండేలాగా షోల్డర్ జాయింటింగ్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం హ్యాండ్స్ పీస్ తీసేసుకోవాలి ఈ హ్యాండ్స్ కు వచ్చేసి మనకు కింద వైపున ఫోల్డింగ్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఈ 1 ఇంచ్ వచ్చేసి ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ తర్వాత ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ పై నుంచి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి రెండు హ్యాండ్స్ కూడా ఈ విధంగా ఎడ్జ్ కుట్టు వేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా జాయింటింగ్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా హ్యాండ్ జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇదిగోండి మనకు హ్యాండ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ జాయింట్ వచ్చేసి కరెక్ట్ గా హ్యాండ్ దగ్గర నుంచి మనం జాయిన్ చేసుకోవాలి ఓకేనా మనం కట్ కోసం ఎంత 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇదే 1.5 ఇంచ్ వచ్చేలాగా ఇదిగోండి మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ నడుము లూజ్ ఉంది కదా నడుము లూజ్ వరకు మాత్రమే 1.5 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి ఈ నడుము దగ్గర నుంచి ఈ కింద వైపున మొత్తం కూడా జస్ట్ మనకు 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ ప్రకారంగా కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఇక్కడ కుట్టు వేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి దీని పక్కన ఇంకొక 1/2 ఇంచ్ కట్ ఉండేలాగా ఇంకొక రెండు కుట్లు వేసేసుకోవాలి ఆ కుట్లు వచ్చేసి ఇదిగోండి నడుము పాయింట్ ఉంది కదా ఇక్కడ వరకు మాత్రమే వేసేసుకోవాలి ఇక్కడి నుంచి మనకు ఇంతకుముందు చేసుకున్న కుట్టు పైననే మళ్ళీ ఒక కుట్టు వేసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా ఒక రెండు కుట్లు వేసుకున్న తర్వాత ఈ రౌండ్ తిరుగుతున్న మొత్తం కూడా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి ఓకేనా ఏంటంటే మనకి ఇక్కడ నడుము దగ్గర ముర్తలు ముర్తలు లాగా లేకుండా నీట్ గా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు ఒక వైపు వచ్చేసి మనము కుట్టు వేసుకొని ఇక్కడ చిన్న కట్స్ పెట్టుకున్నాం కదా ఇదే విధంగా రెండో వైపున కూడా సైడ్ జాయిన్ చేసుకొని ఈ చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా రెండు వైపున సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ కింద వైపున మనం ఫోల్డింగ్ కోసం ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ అట్లా ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ మొత్తం కూడా ఇదిగోండి ఒకసారి 1/2 ఇంచ్ ఇంకొకసారి 1/2 ఇంచ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ చివరన ఒక కుట్టు వేసేసుకోవాలి అయితే ఈ ఫోల్డింగ్ చేయకుండా మీరు జిగ్జాగ్ చేసుకున్నా కూడా ఈ డ్రెస్ కి మంచి లుక్ అనేది ఉంటుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ కుర్తీ వచ్చేసి ఇదిగోండి కింద వైపున మొత్తం కూడా నేను ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేసుకున్నాను ఒకవేళ మీకు కావాలి అనుకుంటే వైర్ జిగ్జాగ్ చేసుకోవచ్చు ఈ డ్రెస్ కి ఇంకా మంచి లుక్ అనేది వచ్చేస్తుంది ఓకేనా చూస్తున్నారా ఫ్రెండ్స్ చాలా ఈజీగా మనకి అంబ్రెల్లా కుర్తీ అనేది కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను నార్మల్ గా ఇదిగోండి చిన్న సింపుల్ డిజైన్ పెట్టేసాను మీకు కావాలి అంటే వేరే డిజైన్ ఏదైనా పెట్టేసుకోవచ్చు ఓకేనా బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా చిన్న రౌండ్ షేప్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా అంతే నేను షార్ట్ హ్యాండ్ పెట్టినండి మీకు కావాలి అనుకుంటే మోచేతి వరకు హ్యాండ్స్ పెట్టుకోవచ్చు లేదు అంటే ఏదైనా మోడల్ హ్యాండ్ పెట్టాలి అనుకుంటే కూడా పెట్టేసుకోవచ్చు దానికి సంబంధించి మన ఛానల్ లో వీడియోస్ ఉన్నాయి వీడియో లింక్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను మీరు చూసుకొని మీకు నచ్చిన హ్యాండ్స్ అనేది ఈ ఫ్రాక్ కి డిజైన్ చేసుకోండి ఓకేనా సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.